తన రాజకీయ ప్రతిదిగా మరీ భవిష్యత్తుకు అడ్డుపడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రెడీ అయ్యారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శర్మిల భావిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం కాకుండా రేవంత్ అడ్డుకున్నారని శర్మిల ఆగ్రహంతో ఉన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేసి ఓట్లను చీల్చాలని శర్మిల యోచిస్తున్నారని సమాచారం. పోటీలో ఉంటే తాను గెలవకున్నా రేవంత్ ఓటమి ఖాయమని శర్మిల గట్టిగా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. కొడంగల్ నుంచి పోటీపై 2 రోజుల్లో శర్మిల నిర్ణయం తీసుకోనున్నారు.